ద్వివేది మస్క అంటూ ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలంటూ ఏడాది ఏప్రిల్ 29 మే 10 కోర్టు ఆదేశం. అప్పటికే కలెక్టర్తో కోర్టుకు తప్పు నివేదికలు. అక్రమాలపై మే 15 సుప్రీం చేతికి ఆధారాలు. ఆమర్నాడే చర్యల కోసం సుప్రీం ఆదేశాలు. అయితే మైండ్ గేమ్ అండ్ గోపాలకృష్ణ ద్వివేది 15వ తేదీతో 16 అధికారులకు నోటీసులు. సుప్రీం చెప్పకముందే చర్యలు అన్నట్టు కలరింగ్. 19 ఇచ్చిన అఫిడవిట్లు అదే ప్రస్తావన, కానీ కేసుల్లో విచారణ లేదు. నోటీసులతో సరి జగన్ సర్కార్ను కాపాడేందుకు విఫల ప్రయత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శరణు శరణు అంటూ ఢిల్లీ అండ కోసం జగన్ పాటలు. కేంద్ర సర్కార్కు బయట నుంచి మద్దతు లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం. అంశాల వారీగా కాదు అన్నింటికి జై. పాత కేసులకు తోడు కొత్త స్కాములు. 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు. చంద్రబాబును అరెస్ట్ చేయించి ఆనందం తన్ను అరెస్ట్ చేస్తారని జగన్ ఆందోళన అంటూ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు. బీజేపీ అడగ్గానే అంగీకరించిన జగన్ అన్నటువంటి వార్తలు. ఓ పక్కనేమో అడగకుండానే ఇచ్చారని వీళ్ళే రాశారు. ఇంకో పక్కన అడిగితే ఇచ్చారని మళ్ళీ వీళ్ళే రాశారు. ఇంకోటి క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోగానే బేషరత్గానే మద్దతు ఇచ్చింది కదా, అప్పుడు అడగకుండానే మద్దతు ఇచ్చింది కదా, అప్పుడు శరణ శరణ అని రాయలేదే, అప్పుడు మద్దతు అని రాశారు. ఇప్పుడు ఇట్లా వార్తలు ఏ గూటికి ఆ గూటి పక్షిగానే రాసుకుంటున్నటువంటి రోజులు. దీన్ని ఎవరం బాగు చేసేటటువంటి పరిస్థితి